Durgaji. Thank you. కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత వాళ్ళని మర్యాద పూర్వకంగా ఇంటికి కలవాలని అవసరం జరిగింది. దీంతో భాగంగా వారికున్న అనుభవాన్ని, ఎందుకంటే రాజకీయంగా వారు కాంగ్రెస్ పార్టీలో కురుడు, అనేక వడదొడుకులు కష్ట నష్టాలు చూసిన వారు, వారితో ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో మన వంతుగా మనం ఏం చేస్తే పార్టీ మరింత బలోపేతమై ప్రజలు కోరుకుంటున్నట్టు తెలంగాణలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ రావాలని ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో మన రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది వారి సలహాలు చూస్తున్నాం. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే నేను రాజకీయాల్లో రాకముందు నుంచి మోర్ దాన్ 20 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి వారితో నాకు చాలా పార్టీలు ఏదైనా చాలా అవినోవ సంబంధం ఉంది వారితో. నాకు తప్పకుండా వారి సూచనలో సలహాలు తీసుకోవటం జరుగుతుంది అని యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేసుకుంటూ, రెండవది రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనుకుండా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ విపరీతమైన వర్షాలు కురిసే సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని, అదే రకంగా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఇబ్బందుల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో, కష్టాల్లో ఎవరైతే ఉన్నారో, ఈ వరదలతో ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో వారిని కాపాడుకునే దాంట్లో ప్రథమ పోషక తీసుకోవాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది రాజకీయ విమర్శ కాదు కానీ ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గడిచిన సంవత్సరం జూలై 17 ఆనాడు గోదావరి ఉధృతంగా వస్తున్న టైంలో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో వారు ఏరియల్ సర్వే చేసి భద్రాచలంలో ఆగారు. అక్కడ వాళ్ళు ప్రామిస్ చేశారు, అంటే అనేక ప్రామిసులు చేశారు. ఆ ప్రామిసులన్నీ కూడా ఎన్ని ఫుల్ఫిల్ అయ్యాయని నేను ఇప్పుడు మాట్లాడను, కానీ ఏదైతే ఫ్లడ్ ప్యాంట్స్ 2 పక్కల గోదావరికి 2 పక్కల భద్రాచలంకి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము, అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత భాగం ఉంది, ఇటు వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత భాగం ఉంది. ప్రతి వరదలు వచ్చినప్పుడల్లా అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది, అంటే ఆస్తి నష్టమే కాకుండా అనేక మంది వందలాది మంది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాణాలు కోల్పోయారు. అదంతా దృష్టి పెట్టుకొని ఆనాడు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి వారి పొన్నాల గారు ఆ ఫ్లడ్ బ్యాంక్స్ ఏర్పరిచే దాంట్లో కొంతవరకు ఏర్పాటు చేసిన దాంట్లో ఈ పొన్నాల గారి పాత్ర కూడా అన్నాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ గ్యాపులను కూడా ఫిల్ చేయని కారణంగా మ్యాక్సిమం అయితే ఒక 450-500 కోట్లు అయ్యిండేది, దానికి ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ప్రకటించారు ఫ్లడ్ బ్యాంక్స్ కి. ఆ ఫ్లడ్ ఈ వరదకి ముంపుకు ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ప్రామిస్ చేశారు. 1000 కోట్లలో కనీసం 400-450 కోట్లు ఇచ్చి ఆ ఫ్లడ్ బ్యాంక్స్ ఆ గ్యాప్లు ఫిల్ చేసి ఉంటే ఈరోజు మళ్ళీ ఆ వరదల ఎఫెక్ట్కి గురై ఉండేవాళ్ళు కాదు అక్కడ ఉన్న ప్రజలు. అంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే యాంటీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏదో విమర్శలు చేస్తున్నారు అన్నదానికంటే కూడా ఈ వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు పడుతున్న బాధ ఇబ్బందిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఇప్పుడు వారు నిజంగా డబ్బులు ఇచ్చినా కూడా ఆ ఫ్లడ్ బ్యాంకులు ఫుల్ చేశారు కాదు, అక్కడ ఉండే పబ్లిక్ ని ఆ డబుల్ బెడ్రూమ్ షిఫ్ట్ చేయగలిగేది కాదు. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎన్నికలు వచ్చినప్పుడే వారి ప్రామిసులు గుర్తొస్తాయి, వరద వచ్చినప్పుడే వారు చేసిన ప్రామిసులు గుర్తొస్తాయి. దీన్ని
విమర్శ కాదు కానీ విమర్శ చేసి కూడా చేసేదేం లేదు ఈనాడు. ఆ ప్రజల్ని ప్రత్యక్షంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆదుకునే దాంట్లో ముందంజలో ఉండాలని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.